హాయ్ నమస్తే వెకెన్స్ దిస్ ఇస్ ద న్యూ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి మంత్రాలయం మళ్ళీ తిరుపతి ట్రిప్ అన్నమాట ఇది వచ్చేసి మంత్రాలయానికి పోయి ఉండేది మనము ఫస్ట్ బస్ పట్టుకున్నాము అక్కడి నుంచి ఇంకొక బస్ పట్టుకున్నాము అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి మంత్రాలయం చేరుకున్నాము సో హే వెల్కమ్ బ్యాక్ వెకెన్స్ ఇప్పుడు నేను మంత్రాలయానికి వచ్చేసాను సో ఇటు చూడొచ్చు మీరు దేర్ ఇస్ ద మంత్రాలయం గేట్ యాక్చువల్లీ వస్త్రునే వచ్చిండేది మమ్మీ డాడీ వచ్చేసి అక్కడ లాడ్జ్లో ఐ మీన్ వాసవి చౌల్టరీలో స్టే అయిపోయినారు యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే 4 మెంబర్స్ అని చెప్పి మేము 5 మెంబర్స్ వస్తున్నాము 4 లోపల పోతారు ఆమె నేను పోతాను బయటికి జస్ట్ ఐ హ్యాడ్ సమ్ టీ బిస్కెట్ సో అందుకే ఈ మార్కెట్ ఈ జాకెట్ చూసి మళ్ళీ పృథ్వీగా నువ్వు మళ్ళీ వేయొద్దు అన్న జాకెట్ దొబ్బేసావన్నా అనేసి ఇస్తాండ్రా రే నీకు చూపించకుండా మంత్రాలయం నీ జాకెట్ని చూపిస్తున్నాను చూడు అట్లీస్ట్ దానికైనా గర్వపడు నీ జాకెట్ అయినా చూస్తుంది కదా మంత్రాలయాన్ని అండ్ వన్ మోర్ థింగ్ మంత్రాలయం ఒకటే కాదురా రే ఇది తిరుపతి మంత్రాలయం రెండు దీదే చూస్తుంది నువ్వు చూసేలేదు నువ్వు చూడాలంటే నాతో రావాల్సి వస్తుంది సరేనా ఇక్కడ నేనైతే టెంపుల్ గేట్లో ఎంటర్ అయిపోయినా మమ్మీ డాడీ ఇంకా చెక్ఇన్ చేస్తున్నారు అలాగే ఒక లుక్ వేసుకొని వద్దామని ఎట్లో పాస్ట్ బ్లాగ్లో చూసింటారు మీరు ఈ టెంపుల్ని మళ్ళీ ఇంకొకసారి చూపిద్దాం దాంట్లో ఏముంది డే 1 డే 2 డే 3 5 రోజులున్నాయి అన్ని బ్లాగ్స్ వేద్దాం ఏది మిస్ చేసేది అవసరం లేదు అందుకనేసి ఐ హావ్ స్ప్లిటెడ్ దిస్ బ్లాగ్ ఇంటూ 5 బ్లాగ్స్ టోటల్ 5 బ్లాగ్స్గా కౌంట్ అవుతాయి అంటే 5 డేస్ చాలా పెద్దదైపోద్ది 3 డేస్గా కంప్లీట్ చేద్దాము చూద్దాం కంటెంట్ ఎలాగెలా దొరుకుతుంది ఎంతెంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరుకుతుంది అంత అన్ని డేస్ అవుతుంది ఇక్కడ ఎన్కొల నేను ఒక టీ షాప్కి పోయింటిని ఫస్ట్ వాడు నాకు ఒక బోర్మిటా ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ చెప్పా సర్లే తీసుకుందాంలే అనేసి అనుకుంటుని తీసుకున్నాను దాని తర్వాత 2 బిస్కెట్లు తీసుకున్నాను దాని తర్వాత అన్న 15 రూపీస్ అయిందన్న 15 రూపీస్ ఎట్లా అయ్యారా అని అడిగింది నేను 10 రూపాయలు బోర్మిటా 5 రూపాయలు బిస్కెట్ అన్న 5 రూపాయలు బిస్కెటా అని సన్న సాల్ట్ బిస్కెట్ బ్రో 5 రూపాయలు యాడ్ నుంచి వస్తుంది అని నేను అడిగింది అడిగితే వాడు లేదన్న 5 రూపాయలు అవుతుంది అని ఆమెట అప్ప పెద్ద యాప్ వచ్చాయి పెద్ద యాప్ వచ్చి 12 రూపాయలు టీ అనా సారీ ఐ మీన్ బోర్మిటానా 3 రూపాయలు బిస్కెట్ అనా అని నీతో ఎందుకు వచ్చింది అప్ప బేరాము 2-3 రూపాయల కోసం అనేసి ఇచ్చేసి వచ్చేస్తుంది సో ఫస్ట్ కరెక్ట్గా సో ఎప్పుడైనా ఏమన్నా తీసుకొని మీరు ఫస్ట్ దాని రేట్ అడగండి ఫస్ట్ బిల్ పే చేసేయండి ఇక్కడ దాని తర్వాత మీరు తినండి తాగండి ఎంజాయ్ చేయండి మంత్రాలయం గురించి చెప్పడం పెద్దగా ఏం లేదు మీరు పోయిన బ్లాగ్లో చూసింటారు ఈ బ్లాగ్లో కొంచెం చూపించేస్తా ఇక్కడ కనిపించేదే మనకి మెయిన్ టెంపుల్ అన్నమాట ఇక్కడంతా చుట్టూ ఫొటోస్ దిగక కానీ కానీ మంత్రాలయం స్టోరీ లైన్ కానీ అంతా వేసినారు వాల్స్కి ముందున్న మంత్రాలయానికి ఇప్పుడున్న మంత్రాలయానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ముందు వేరేలాగుండే ఇప్పుడు వేరేలాగా మార్చేసినారు రినోవేట్ చేసినారు మెయిన్ టెంపుల్ నుంచి రైట్ సైడ్ పోతే మాకు షాపింగ్ కాంప్లెక్స్ ఉండే ఇప్పుడు దాన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది అలాగే ఇలా పోతే మనకి అది నదీ రూట్ వస్తుంది లేక్ వ్యూ రూట్ పాత బ్లాగ్లో చూపెట్టినట్లా బృందావనం ఇట్స్ హియర్ రూమ్ బుకింగ్ కానీ ఏమన్నా కానీ నాకైతే 6 అవర్స్ షెల్టర్ ఉంది మనం వయసెస్ కాబట్టి మనం ఎప్పుడు దాంట్లోనే రెగ్యులర్గా రూమ్స్ బుక్ చేసుకునేది 6 అవర్స్ ఏదన్నా కానీ ఎనీవేర్ యు గో షిరిడి తిరుపతి ఆర్ మంత్రాలయం ఎక్కడికన్నా పోనీ మనం 6 అవర్స్ షెల్టర్లోనే బుక్ చేసుకుంటాము బట్ తిరుపతిలో బుక్ చేసుకుంటాం కానీ తిరుమలలో లేదు మన 6 అవర్స్ షెల్టరీ సో తిరుమలలో ఆడ దేవస్థానం రూమ్సే పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు వెళ్తున్నాను ఐఆమ్ హెడ్డింగ్ టువర్డ్స్ ద లేక్ వ్యూ ఇక్కడ ఐ థింక్ సో తుంగభద్ర నది అనుకుంటా నాకు కొంతగా తెలియదు గూగుల్ చేసి చూద్దాము ఎడిటర్ కట్ చేసే దీన్ని సో ఎడిటర్ను హైర్ చేసుకున్నాను స్టూడియోను పెట్టినాను ఇదంతా ఎందుకు చేస్తున్నాను మీకోసమే చేస్తున్నాను అంతా మీకు చూపించాలనేది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ಹಿಂದೆ ಎಲ್ಲ ಗಣಿಶಾಸ್ತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಕನ್ನಡಲ್ಲ ಎಂದಕ್ಕೆ ಮಾತಾಡ್ತಾರೆ ಬೋಸಡಿಕೆ ಹೆಣ್ಗಳಂತ
ప్యారెట్ భవిష్యం చెప్తున్నారు, ప్యారెట్తో భవిష్యం చెప్తారంట. అంటే జస్ట్ కార్డ్స్ ఇలాగా ప్లేసెస్ ఉంటారు, క్యారెట్ వస్తుంది, క్యారెట్ ప్యారెట్ వస్తుంది, దాంట్లో కార్డ్ పిక్ చేసుకుంటుంది. ఐ మీన్ ఆ కార్డ్ మూలకంగా మీకు ఆ దైవం ఏం చెప్పాలనుకుంటుందో అది ఈ మనిషి చెప్తాడనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకటి ఉంది ప్యారెట్, ప్యారెట్ ఈసారి ప్యారెట్ అన్నాను, క్యారెట్ అనలేదు, ఓకేనా. ఇలా చాలా ఉన్నాయి. అయ్ లేక్లో అస్సలు వాటర్ లేదు, డ్రై అయిపోయింది. లేక్ అంటారా రివర్ అంటారా ఏమో తెలియదు. ఇక్కడ నా వెనుకలో కూర్చున్న అంకల్ అయితే, ఆడ ప్యారెట్తో కూర్చున్నా కదా, ఆ అంకల్ అయితే నన్ను ఆకడి సార్ కూర్చో బాస్, నీ ఫేస్లో చాలా పెద్ద భవిష్యం కనపడుతుంది, మన చదివే ఇంజనీరింగ్కి పెద్ద పెద్ద భవిష్యాలా, దానమ్మ ఈజీ ఇంజనీరింగ్ చేస్తుండేది, నీ ఫేస్ చాలా గ్లో అవుతుంది, నీ దాంట్లో అష్ట సంపాదనలు బరుండాయి, చాలా ఆరోగ్యంలో ఉన్నావు నువ్వు, మనం తినే తిండికి తిరిగే తిరుగులకి ఆడరా, జేబులో రూపాయి లేదు అన్న అడుగుతున్నాను. ఐశ్వర్యంతో నించింది నీ మోము, నీ భవిష్యత్తు నీ ప్రజెంట్కున్న ఐశ్వర్యంతో నిండింది అని, అకౌంట్లో ఒక రూపాయి లేదని అంటేనే నువ్వు ఎంత కావాలో అంత ఇచ్చిపోపా అంటాడు అంకల్. రూపాయి కూడా లేదు అంటే అప్పుడు సరేలే మీ పేరెంట్స్తో రా అంటాడు. సరిపోయినారు, ఇలాంటి వాళ్ళతో హుషారుగా ఉండండి గైస్. ఇక్కడ చూడండి ఏమేం లేదు, లేదు వాటర్ అనేది లేదు అస్సలు. దీన్ని ఎవరన్నా లేకంటారా, దీన్ని లేక అనుకుంటా మోస్ట్లీ. ఎంత డ్రై ఉంది, ఒకసారి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను, చూసుకోండి మీరే ఒకసారి. ఇలాగ అయిపోయింది నది, నది నది లేక్ కాదు నది. ఇట్ వాజ్ అ రివర్, తుంగభద్ర రివర్ బట్ నౌ పాస్ది. ఒక వీడియో ఫోటోస్ పెడతాను అప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి చూడండి. నాకు జస్ట్ ఇప్పుడు మమ్మీ కాల్ చేసిండే మంత్రాలయానికి ఈసారి రావడం. రీజన్ ఏమంటే ఇక్కడ ఈసారి మేము సిల్వర్ తేరు, ఐ మీన్ ఇంగ్లీష్లో సిల్వర్ కాట్ అంటారు, తెలుగులో వెండి తేరు అంటారు, దాన్ని లాగడానికి ఇక్కడ వచ్చినాము. వెండి తేరు అంటే ఫుల్ ద కాట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ హోల్ సిల్వర్, అంటే సిల్వర్ ఇటుకలతో కాదు, జస్ట్ సిల్వర్ ప్లేటింగ్ ఉంటుందన్నమాట. అది నాకు తెలీదు, ఫస్ట్ టైం వింటున్నాను సిల్వర్ తేరు. ఐ మీన్ బంగారం తేరు విన్నాను, బంగారం ఐరావతం విన్నాను. ఐరావతమ్మా? ఏ నో నో, ఐరావతం ఐ థింక్ సో మైసూర్ ప్యాలెస్లో ఉండేది ఏమి, ఏ జంబూ సవారి అది వేరే అవుతుంది, అంబారీ అది చో. సరే సరే సరే, కానివ్వండి, ఇప్పుడేమో మిస్టేక్ అయిపోయింది, అంతగా జనరల్ నాలెడ్జ్ లేదు కాబట్టి, మాకు జీకేలో ఫెయిల్ అయినాం మేము, మనకు జీకే సబ్జెక్ట్ ఉండలేదు కాబట్టి. ఓకే సో సాయంత్రం కలుద్దాం ఒకేసారి వెండి తీర లాగైతే. అప్పుడు మమ్మీ అయితే ఫోన్ చేసి టిఫిన్ చేసుకుని రా అనింది. నేను ఆ హోటల్కి వెళ్ళుకున్నట్లా సీదా చాట్ సెంటర్ దగ్గర వచ్చేసినాను. మనకి ఏ టిఫిన్ అయినా చాట్ సెంటర్ వచ్చేసి దోశ గీస తినరారా అనింది, కానీ దోశ హార్ట్ బ్రేక్ చేసినాను. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ సమ్ చాట్స్ లైక్ గోబీ పానీపూరి అండ్ ఆల్. సో వీడియో చూస్తుంటే మమ్మీ నేను దోశ తినలేదు, నేను పానీపూరి అవన్నీ తింటున్నాను. ఇక్కడ నేను తినే హోటల్లో అయితే మా సబ్స్క్రైబర్ కూడా దొరికిండ, వాడి పేరు వచ్చేసి వాట్ వాజ్ హిస్ నేమ్, వెంకటేష్, వెంకటేష్ అనేసి వాడి పేరు. సెల్ఫీ తీసుకున్నా, ఐడెంటిఫై చేశా, పాతసారి బైక్లో వచ్చింది కదా బ్రో బైక్ ఆడా అన్న, ఇట్ హర్ట్స్ బ్రో, బైక్ సర్వీస్ సెంటర్లో ఉంది, కొంచెం పరిస్థితులు బాగాలేవు అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ బ్లాగ్ మాత్రం బైక్లోనే తీస్తామంట, గ్యారంటీ గైస్, నెక్స్ట్ బ్లాగ్ బైక్లోనే తీస్తాను. ఈ బ్లాగ్ ఫ్యామిలీతో వస్తున్నాను, ఫ్యామిలీతో బైక్ తీసుకురావడం అలౌ లేదు మా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు నువ్వు సపరేట్గా వచ్చడం ఏందిరా అని అడుగుతారు. ఫార్మాలిటీలన్నీ కంప్లీట్ చేసుకుని రూమ్లో చెక్ఇన్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని టెంపుల్ లోపలికి వచ్చేసాను నేను. ఇది టెంపుల్ లోపల ఉన్న షోకేస్లో పెట్టిన విగ్రహాలు, కృష్ణుడివి, రాముడివి, హనుమంతుడివి, రాఘవేంద్ర స్వామివి, వెంకటేశ్వర స్వామివి, అన్ని విగ్రహాలు పెట్టినారు ఈడ.
మాత్రమే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కోతులకేం టికెట్ లేవు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాయి కోతులు. మీరు కోతి అయ్యండి, ఇక్కడ విజిట్ చేయండి కంపల్సరీగా, ఫ్రీగా టికెట్ మీకు. గైస్ ఇక్కడైతే వాన కురుస్తుంది, నన్ను అయితే పద్ధతిగా రెడీ చేసినారు పంచతో పాటు. పంచ వేసుకున్నాను నేను, పంచ పైన షాల్ వేసుకున్నాను వెండి తెర లాగాలనేసి. ఇది నైట్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. గైస్ నేనైతే స్నానం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చేసినాను. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద టెంపుల్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాను టిఫిన్ చేయడానికి బయట వెళ్తున్నాను. పంచలో ఉన్న ఫొటోస్ చూడాలంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. ఫాలో చేయాల్సిండేది, వేరే ఆప్షన్ లేదు, వేరే ఎక్కడ వదలని కాబట్టి. దాన్ని టిఫిన్ చౌల్ట్రీలో లేదు, బయటే చేయాలా. సో బయటికి వెళ్తున్నా. టెంపుల్ దర్శనం అయితే నిన్న రెండు సార్లు అయింది, నేను మళ్ళీ పోను. ఏమి ఎక్కువ సార్లు దేవుడికి మా మామ చూపిస్తకుండా దేవుడికి బోర్ వచ్చేస్తుంది, ఎందుకు లేపా సేమ్ భక్తులు వస్తున్నారు అనేసి. టిఫిన్ చేసేకపోతాము, దాని తర్వాత కలుస్తాను మిమ్మల్ని. చూసుకోండి గైస్, ఇంకొక 2-3 డేస్ చూసుకోవచ్చు అంతేనండి. ఇలాగా ఆమెట తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఫుల్ గుండు, గడ్డాలు లేదు, మీసాలు లేదు, ఎంట్రికల్ లేవు, ఏమేమి లేవు. మొత్తం బాయ్, ఓకే ఐ మీట్ యూ ఆఫ్టర్ ద టిఫిన్. Guys, this is day 2. We are heading towards Tirumala, Tirupati. Tirumala kaadu, Tirupati. Tirupati velthunnamu. Family tho vaste inta pedda bag moyyala. Adi kaaka ok side strap poyidindi. Inkok side e baru undi. Ippudu Adoni kosam bus stand ki velthunnamu. Akkadi nunchi train tickets book ayyindayi. Mummy, daddy, tata, tammudu andaru vachesi okka bogilo vachindi S9. మళ్ళీ నాది మాత్రం S2లో వచ్చింది. యాక్చువల్లీ తాతది ఒకటి సపరేట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండే, S2కి తాతది పడేది, తాత బదులు నేను పోతున్నాను. తాతకు ఒకటికే ఉండే కాయలేదు కాబట్టి ఆడ. మేము S2లో ఉంటాం, మమ్మీ వాళ్ళు S9లో ఉంటారు. చూద్దాం, అయినా డే జర్నీ కదా, అంతగా ఏమనిపించదు. ఐ విల్ మీట్ యూ ఇన్ ఆదోని రైల్వే స్టేషన్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం మేము మంత్రాలయం టు ఆదోని వయా బస్ అన్నమాట. బస్ నుంచి వెళ్తున్నాను, ఇప్పుడు బస్టాండ్కి వెళ్తున్నాను నేను. ఫేవరెట్ వేకెన్సీ ఇక్కడైతే నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. మీట్ మై కో ప్యాసెంజర్ సమాన్. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేకి లేట్ అవుతుంది అనుకుంటా, నేను నడుచుకుంటూ వచ్చేసినాను. వెయిట్ చేద్దాం,